ప్రయత్నాలు చేసినా ఇప్పుడు ఆపలేకపోతున్నారు. రేపు 15 ని పట్టాలు ఇవ్వబోతున్నారు. ఇది రాజకీయ కోణంలో చూడాలా, పంతో నగ్గించుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? రెండు ఉన్నాయి. బేసిక్ గా ఇళ్ళు ఇవ్వాలి అన్నటువంటిది వచ్చేటప్పటికి ప్రభుత్వ పాలసీ, వాళ్ళ నవరత్నాల్లో ఒక పాలసీ. అవును. అదే సందర్భంలో రాజధాని ప్రాంతంలో హక్కు కల్పించడం అనేటువంటిది ఒక బోనస్, యాడెడ్ అడ్వాంటేజ్ అమరావతి ప్రాంతానికి సంబంధించి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఫార్ములాతో ముందుకెళ్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ల నుండి ఒక పాలసీతో ఈ దేశంలో ఇలాగ ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే వాటి ఇంపాక్ట్తో ముందుకొచ్చింది. అంటే ప్రతి ఒక్కళ్ళు చదువులు పూర్తయ్యాక ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతూ ఉండాలి అన్న కాన్సెప్ట్. దానివల్ల సుదీర్ఘకాలం పాటు ఈ దేశం ఇబ్బంది పడింది. ఎందుకంటే చదువు అయిపోయాక దిక్కు లేదు. చివరికి వాళ్ళు ఏదో చిన్న చితక పనులు చేసుకుంటూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, అదే సందర్భంలో గత్యంతరం లేదు కాబట్టి వాళ్ళని ఎన్నుకుంటూ దశాబ్దాలు నడిచిపోయినాయి. 1992లో పివి నరసింహారావు వచ్చిన తర్వాత పాలసీ మార్చారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం అనేటువంటి అంతర్జాతీయ విధానాన్ని తీసుకొచ్చారు. అదే జరగకపోతే ప్రతి ఏడాది కూడా 50 రూపాయలు పెన్షన్, ఏదో 50 రూపాయలు జీతం పెరుగుతూ ఉంటే అదో అద్భుతం. ఇవాళ నుంచి 50 రూపాయలు లెక్కేసుకుంటారు, రాబోయే 30 ఏళ్లకి 30 12లు ఇన్ని నెలలు ఇంటూ 50 రూపాయలు ఇంత మాకు గిట్టుబాటు అయిందని చెప్పేసి ఇంట్లో స్వీట్లు పంచుకోవాల్సిన రోజులు. ఆ రోజున దానికి అనుగుణంగానే మన వ్యాపార సంస్థల్లో కానీ ఎక్కడైనా సరే చాలా జీతాలు చాలా పరిమితంగా ఉంటాయి. అంటే ఆ రోజున ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంత రచ్చ చేశారు, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త బంధులు చేశారు, అనేక హర్తాళ్లు చేశారు కమ్యూనిస్టులు, రచ్చరచ్చ చేసి వదిలిపెట్టారు. బట్ ఇవాళ అదే కమ్యూనిస్టుల బిడ్డలు అదే ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, వెల్ సెటిల్డ్ అవుతున్నారు.